హలో, వెల్కమ్ టు మంత్ ఆఫ్ ఫైట్ టాక్స్. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2024లో బాక్స్ ఆఫీస్ ఏ టార్గెట్ అంటూ నార్త్ని రూల్ చేస్తున్న మన సౌత్ హిట్ డైరెక్టర్స్. 2023లో సౌత్ డైరెక్టర్సే బాక్స్ ఆఫీస్ని రూల్ చేశారు. ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిపోయే సినిమాల్ని రూపొందించారు మన మేకర్స్. ఈ జోరు కొత్త ఏడాదిలో కూడా కంటిన్యూ అవుతుందా? అసలు 2024లో నేషనల్ బాక్స్ ఆఫీస్ని టార్గెట్ చేస్తున్న ఆ దర్శకులు ఎవరు? 2023 సౌత్ సినిమాకి గోల్డెన్ ఇయర్ లాంటిది. ఇక్కడ రీజనల్గా రిలీజ్ అయిన సినిమాలు బిగ్ నెంబర్స్ని రికార్డ్ చేశాయి. ఇక నార్త్లో సినిమాలు చేసిన మన దర్శకులు బాలీవుడ్ స్టార్స్కి కూడా తీరులేని సక్సెస్ని అందించారు. యానిమల్తో రణబీర్, జవాన్తో షారుఖ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేశారు. ఈ రెండు సినిమాలకు దర్శకులు సౌత్ వాళ్ళే కావటం విశేషం. 2024లో మన మేకర్స్ బిగ్ టార్గెట్స్తో పరిలో దిగుతున్నారు. ఆల్రెడీ పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్ సీక్వెల్లో మరింత భారీ నెంబర్స్ కోసం ట్రై చేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ కూడా పుష్పరాజ్ రీఎంట్రీ కోసం ఈ గర్గా వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే పుష్ప 2 వచ్చే ఏడాది కూడా సెన్సేషన్ అవ్వటం ఖాయమంటున్నారు క్రియేటిక్స్. కొత్త ఏడాదిలో కొత్త టార్గెట్తో వస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్. లైగర్ సినిమాతో నేషనల్ ఆడియన్స్ని మెప్పించలేకపోయిన పూరి డబుల్ ఇష్మార్ట్స్తో అయినా కూడా ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ఇష్మార్ట్ శంకర్కి సీక్వెల్గా రూపొందుతున్న ఈ మూవీ సక్సెస్ విషయంలో కానీ కాన్ఫిడెంట్గా ఉన్నారు పూరి. 2024లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద దాడికి రెడీ అవుతున్న మరో దర్శకుడు కొరటాల శివ. ఎన్టీఆర్ హీరోగా దేవరా సినిమాను రూపొందిస్తున్న శివ తొలిసారి పాన్ ఇండియా అంటూ అటెంప్ట్ చేస్తున్నారు. ఆచార్య ఫెయిల్యూర్ని మరిపించడంతో పాటు నేషనల్ లెవెల్లో తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇక యానిమల్తో ప్రేక్షకుల్ని ఎమోషన్తో హార్ట్ టచ్ చేయి ఇచ్చిన, అందరి మనసు దోచుకున్న సందీప్ రెడ్డి వంగ కూడా ఈ 2024లో యానిమల్ 2తో రాబోతున్నారు. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్లో ఉండటంతో నార్త్లో కూడా మన దర్శకుల మీద ఫోకస్ మరింత పెరిగిపోతుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.